తిరుపతి జిల్లా తడమండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడారు. గతంలో మహానేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ తనయుడుగా పేదల ఆరోగ్యం బాగుంటేనే వారి జీవితాల్లో వెలుగులు ఉంటాయని తలచి ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం నవరత్నాలను తీసుకుని వచ్చి ఎంతో చేదోడుగా ఉంటున్న మన ముఖ్యమంత్రి జగనన్నను మరోసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే సంజీవయ్య ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయజయరావు, ఎంపీడీఓ ఆమోస్ బాబు, ఎంపీపీ కొలువి రఘురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ ఆరుముగం, మారంరెడ్డి మునీష్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ పేదవాడి ఆరోగ్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించి పెద్ద పెద్ద ఆపరేషన్ కూడా ఉచితంగా చేసి ఎన్నో ప్రాణాలను కాపాడాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రికి మించి చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ మధ్యలో దాన్ని అటకెక్కేసింది. వేరే ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అటకెక్కింది. 108లు మూలబడుకున్నాయి, 104లు మూలబడిపోయినాయి. పేదవాడికి వైద్యం అనేది అందకుండా పోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఆరోగ్యశ్రీలో అనేక దెబ్బలు చేర్పించి ఆరోగ్యశ్రీని కూడా బలోపేతం చేసి పేదవాడికి వైద్యం అందించే కార్యక్రమాన్ని తండ్రికి మించి చేయడం మనమే చూస్తున్నాం. దీని తర్వాత 198లు ఏదైతే మూలబడిపోయినాయో వాటన్నింటినీ రెట్టింపు చేసి మళ్ళీ వాటన్నింటినీ కొత్త 108 తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, పేదవాడికి ఏ అవసరం వచ్చినా కుయి 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 అంటూ మీ ఇంటికి వచ్చి మరి 108 సేవలు అందించిన విషయం మనం చూస్తాం. 104లు కూడా మరి మీ గ్రామానికే వచ్చి మరి మందులు ఇచ్చిపోయే కార్యక్రమం కూడా 104 ద్వారా చేస్తున్నాం. వీటితో పాటు మన పశువులకు కూడా, భోగజీవాలకు కూడా ఇంటి దగ్గరే వైద్యం చేసే విధంగా మరి ఏర్పాటు చేసి 105లు పెట్టి ఏర్పాటు చేసే విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆరోగ్యం చేస్తున్న వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇది ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ అంటే ఇందాకే డాక్టర్ గారు చెప్పారు, మీ ఇంటికి వస్తున్నారు, మీ ఇంటికి వచ్చి ఈ జగనన్న ఆరోగ్యశ్రీ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 10 రోజులకు ముందే మీ ఇంటికి వచ్చారు. ప్రతి కుటుంబ సభ్యుడిని పరీక్ష చేశారు, వివరాలను సేకరించారు, వాటికి బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు, 7 రకాల టెస్టులు చేస్తున్నారు. మీ ఆరోగ్య విషయం వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు పరీక్షలు చేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాటిని నయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు ఇది పెట్టారు, క్యాంప్ పెట్టారు. ఈ క్యాంప్ పెడితే ఇక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అంటే ఆ జబ్బులకు సంబంధించి పీజీ చేసిన డాక్టర్లు, మన ప్రభుత్వ డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు అందరూ కలిసి మీ ఆరోగ్య విషయంలో పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళని ఇక్కడే కనుక ఆరోగ్య సమస్య తీర్చగలిగితే వీళ్ళే తీర్చేస్తారు, వీళ్ళే మందులిచ్చి పంపిస్తారు. వీళ్ళు మందులిచ్చి పంపించడం కాదు, మరి మీకు ఆ జబ్బు తగ్గేంత వరకు వాకప్ చేస్తారు. నర్సులు ఉన్నారు, వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మళ్ళీ చూస్తారు మీ ఆరోగ్యం కుదిరి పడిన తర్వాతే వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి రావడం మానేస్తారు. మీ ఆరోగ్యం కుదిరి పడిన వరకు వాళ్ళు మీతోనే ఉండి మీ ఆరోగ్యం బాగేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తారు. ఎవరికైనా ఇక్కడే చేసి ఆరోగ్యం చేయడానికి అవకాశం లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, మరి పెద్ద హాస్పిటల్కి పంపించి అక్కడ మీ ఆరోగ్యాన్ని కుదిర్చే నయం చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఈ ఫ్యామిలీ డాక్టర్ ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఈ కంప్యూటర్ లెక్కిస్తున్నాం, అలా కంప్యూటర్లో చూసారా ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఆడు ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఒక నంబర్ ఇస్తారు, ఒక టోకెన్ ఇస్తారు, ఒక బుక్ ఇస్తారు, మీకు తెలుస్తుంది ఆ సమాచారం అంతా, మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ ఉంటుంది.
ఏంటంటే ఎప్పుడైనా బాగాలేకపోతే వస్తే ఆ డాక్టర్ పోతానే మీ నంబర్ కొడతానే మీ రిజిస్టర్ నంబర్ కొడతానే మీ యొక్క హిస్టరీ మీ చరిత్ర మీకు షుగర్ ఉందా బీపీ ఉందా ఇంకేమైనా ఉందా గతంలో ఏ మందులు ఇచ్చామో అన్ని కూడా మీ దగ్గర ఉంటాయి అంటే మీకు మందులు ఇచ్చేటప్పుడు మీ డబ్బుని